కోవిడ్-19 బారిన పడిన క్షతగాత్రుల కోసం అదనంగా 30 బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి చందునాయక్ తెలిపారు. జిల్లాలో కోవిడ్ వార్డులు ఇప్పటికే 45 బెడ్లు ఉన్నాయని అదనంగా మరో 30 బెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని నివారణ కోసం ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆక్సిజన్ తో పాటు ఉన్న బెడ్స్ 40 దానికి అదనంగా ఇంకొక 30 బెడ్లకి మేము ఆక్సిజన్ సప్లై గాని కోవిడ్ పేషెంట్లు ఎక్కువొచ్చినా గాని అంతకుముందు జనరల్ వార్డ్ని కోవిడ్ వార్డ్గా కన్వర్ట్ చేస్తున్నాము. నార్మల్ పేషెంట్లకి కోవిడ్ పేషెంట్లకి బైఫర్కేషన్ అనేది అయిపోయింది. వాళ్ళకి ఈ బెడ్స్ కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి పబ్లిక్ ఎవ్వరు కూడా బయట చెప్పుకోవాలని దయచేసి నమ్మకండి. నేను చెప్తే గానీ కలెక్టర్ గారు చెప్తే గానీ డిఎండిచో లేదా సూపరింటెండెంట్ చెప్తే గానీ అది అఫీషియల్ న్యూస్ ఉంటుంది. అన్నెసెసరీగా వాట్సాప్ లో స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి పుక్కోవాలని నమ్మకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొకటి, ఎవరైనా మైల్డ్ సిమ్టమాటిక్ కానీ ఏ సిమ్టమాటిక్ కానీ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మా దగ్గర వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదన్నట్టు వాళ్ళకి పీజీ సెంటర్ లో మేము 100 బెడ్స్ పెట్టాము. సో దాంట్లో ఇప్పుడు ఒక 5 మంది కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు మనకు అల్లంపూర్ లో కూడా ఉంది, ఐజాల్ లో కూడా ఉంది, సెంటర్స్ ఉన్నాయి. అవి కాకుండా మనం పేషెంట్లను ఇమీడియట్ షిఫ్ట్ చేయడం కోసం ఈ రోజు మనకి 2 అంబులెన్స్ రావడం జరిగింది. ఆ అంబులెన్స్ ని మేము అల్లంపూర్ ఏరియాలో ఐజా ఏరియాలో పెట్టి ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్ షిఫ్ట్ చేయడానికి వాటిని వినియోగించుకుంటాం. అట్లాగే ఈ డెడ్ బాడీ షిఫ్టింగ్ కి ఒకటి శ్రీహర్ష అనే వెహికల్ కూడా మేడం గారు ఇచ్చారు. ఆ వెహికల్ కూడా ఈ రోజు రేపు కానీ మనకి వెహికల్ కూడా వచ్చేస్తుంది. అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పెడతాం.